మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నవ ఉత్సాహంతో కొందరు, అనుభవంతో మరికొందరు. ప్రభుత్వంలో లేమన్న బాధతో గులాబీ నేతలు, అధికారంలోకి వచ్చామన్న ఆనందంతో అధికార పార్టీ నేతల సందడి మధ్య హాస్యాన్ని పండిస్తూ మల్లారెడ్డి సందడి చేస్తూ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేసి లాస్య అదరగొట్టగా అసెంబ్లీలో తొలిసారి కాలు మోపి ఆనందంతో మురిసిపోయారు కొత్తగా అడుగుపెట్టిన నేతలు. కాసయ్య నేతలు దూరంగా ఉండగా కాంగ్రెస్ నేతలు ఫుల్ మెజార్టీతో హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి వారి సీఎల్పీ నేత సెలవుతో ఉండగా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటూ పూర్తిస్థాయి శాసనసభ్యులుగా మారిపోయారు ఎమ్మెల్యేలు. కొందరు నేతల స్పీచ్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నవారు కాస్త నేడు ప్రతిపక్షంలో ఉండగా కాలం కలిసి రాకపోవడంతో ఇక ఉన్నదానితో సరిపెట్టుకుని ఈనాటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సామకూర మల్లారెడ్డి అనే నేను, శాసనసభ సభ్యునిగా రాజశేఖర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున, ఐ డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. గ్యారంటీలకు ముహూర్తం కుదరగా మొదటి రోజున సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు గ్యారంటీ పథకాలకు ఈ రోజు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా ఉన్న తరుణంలో ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నేడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి దూరంగా ఉండగా పార్టీ కార్యాలయ సమావేశం అనంతరం సీఎల్పీ నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని అమరవీరుల స్థూపం వద్ద ముందు గులాబీ ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై ప్రమాణం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణం చేయగా అనంతరం 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రారంభమైంది. ఆరోసారి శాసనసభ్యుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రమాణం చేశారు. 8 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన తలసాని 2 మార్లు అపజయం పొందగా ఈసారితో హ్యాట్రిక్ సాధించిన విజయంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అపార అనుభవం ఉన్న తలసాని నూతన గులాబీ నేతలను ముందుకు నడిపిస్తూ ప్రతిపక్ష హోదాలో ఇక అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో పలువురికి దిశానిర్దేశం చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులుగా మారారు. 4 సార్లు టీడీపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన తలసాని 2 మార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎటువంటి తడబాటు లేకుండా ప్రమాణ స్వీకార ఘట్టాన్ని పూర్తి చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆయన పేరు చెప్పగానే ఆ సభలో నవ్వులు పువ్వులు విరబూశాయి. అంతా ఒక్కసారి నవ్వేగా ఆయన కూడా ఆ నవ్వును ప్రోత్సాహంగా తీసుకుని నవ్వుతూ తన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పత్రాలను చదవడం ప్రారంభించారు. సౌరభౌమాధికారం విషయంలో కాస్త తడబడ్డా మొత్తానికి ప్రమాణ స్వీకారం పూర్తి చేసి ప్రొటెం స్పీకర్కు కృతజ్ఞతలు తెలిపి ఇక తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. 2014లోనే తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా రికార్డు సాధించిన మల్లారెడ్డి 2016లో పార్టీలో మారారు. అనంతరం గులాబీ పార్టీ నుంచి 2018లో బరిలోకి దిగి గెలిచి మంత్రి పదవిని సైతం అందుకోగా ఇక 2వసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా మారారు. భారత దేశ సర్వ ఔపధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గులాబీ కూటి నుంచి ఇద్దరు నేతలు నూతనంగా అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అయితే, మరొకరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నదిత. ఈరువురికి ప్రస్తుతం అసెంబ్లీలో మాట్లాడే అనుభవం లేకపోయినా మొదటిసారి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు. లాస్య నదిత ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పత్రాలను చదువుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా ప్రమాణ స్వీకార అనంతరం ప్రొటెం స్పీకర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజశేఖర రెడ్డి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టడం కొత్తే కాగా పార్టీ పెద్దల సారథ్యంలో మొదటిసారి అడుగుపెట్టి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తన మామ మల్లారెడ్డి అనంతరం పూర్తి చేశారు. మెదక్ నుంచి ఎన్నికైన మైనంపల్లి రోహిత్ కూడా తడబాటు లేకుండా ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. కొత్తగా వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయగా అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ను తెలియజేశారు నేతలు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ప్రస్తుతానికి నేటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనకపోగా కేసీఆర్ ఆసుపత్రిలో ఉండడంతో కేటీఆర్ కూడా మరో రోజు అవకాశం కల్పించాలని తన విన్నపాన్ని అసెంబ్లీ సెక్రటరీకి పంపారు. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మొదటి అసెంబ్లీ సమావేశం ప్రమాణ స్వీకార మహోత్సవం ముగియగా ఈ నెల 14వ తేదీ వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి. మరలా ప్రారంభమైన సమావేశాల్లో శాసనసభాపతి ఎన్నుకోవడంతో పాటు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన స్పీచ్ అనంతరం ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈనాటి సమావేశాలు పూర్తి కాగానే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకంలో మార్పు చిరుపులకు శ్రీకారం చుట్టడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తన ప్రతిపక్ష పార్టీపై తన ఆట మొదలుపెట్టిందా? అధికారంలోకి రాగానే తమ పనితనం ఏమిటో చూపించాలనుకుంటుందా? ఒక్కో శాఖపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గతనాటి పొరపాట్లతో గులాబీ నాటి మంత్రులను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతుందా? ఇప్పుడు పరిస్థితి ఇది వాస్తవమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టార్గెట్ కాస్త మాజీ మంత్రి తలసాని వైపు తిరిగినట్లు కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా గతనాడు తలసాని ప్రాతినిధ్యం వహించిన కార్యాలయంలో డాక్యుమెంట్లు మిస్ అయ్యాయంటూ ఏకంగా ఓఎస్డీతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే మసాప్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఏకంగా కార్యాలయంలోని ముఖ్య డాక్యుమెంట్లతో పాటు సీసీ కెమెరాలు విరగొట్టి ఫైళ్లతో పాటు పలు డాక్యుమెంట్లు దోచుకుపోయారంటూ ఆ కార్యాలయ వాచ్మెన్ లక్ష్మయ్య నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మాజీ మంత్రి తలసాని పేరు ప్రస్తావించకుండా ఆయన ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ చుట్టూ ఉచ్చు బిగించారు. ఆయనతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు ఇలీజా, మోహన్, అటెండర్ వెంకటేష్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. డిసెంబర్ 8వ తేదీన ఓఎస్డీ కళ్యాణ్తో పాటు మరో ముగ్గురు కార్యాలయంలోని డాక్యుమెంట్లను తీసుకెళ్లడంతో పాటు పలు పేపర్లను బయటపడవేశారంటూ పోలీసులకు వాచ్మెన్ ఫిర్యాదు చేశారు. ఈ శాఖలో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుండగా తలసానిని టార్గెట్ గా ఇక పాములు కదుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి ఓఎస్డీ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు ఇక ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది త్వరలో తెలియనుంది. కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు ఒక ఎత్తు అయితే ప్రభుత్వ పథకాల ఆమోదంలో ఇక తగ్గేదే లేదంటూ స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడితే స్వీట్లు పంచి ఇది తమ ప్రభుత్వ పనితనమంటూ తెలియజేశారు. వనితలు ఒక్కసారిగా వచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేయగా మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అదైతే మాకు మొక్కుబడి ఉన్నందుకు మాకు ఫ్రీ బస్సు వస్తుంది. ఆడవాళ్ళకి అందరికీ మా పిల్లలకి కలిసి చాలా సంతోషంగా చాలా రేవంత్ రెడ్డి హ్యాట్ చెప్పండి. కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నార్త్ జోన్ డీసీపీ చంద్రాదీప్తి కంటోన్మెంట్ కంటెస్టెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇద్దర వెన్నెలా ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు జూబ్లీ బస్టాండ్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టగా ముందస్తుగా ఎటువంటి పొరపాట్లు దొరకకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు పోలీసులు. ముందస్తుగా మహిళలకు క్యూ లైన్లో నిల్చోబెట్టడంతో పాటు సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా బస్సును పూలతో ముస్తాబు చేయగా మహిళామణులు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఆనందంగా బస్ స్టేషన్కి తరలి వచ్చారు. బస్సుకు ఏర్పాటు చేసిన రిబ్బన్ కట్ చేసి మహిళామణులకు టికెట్లను అందించి నార్త్ జోన్ డీసీపీ చంద్రాదీప్తి కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. పచ్చ జెండాను ఊపి బస్సును ప్రారంభించారు. మహిళామణుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయంపై అతిథులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సద్వినియోగపరుచుకుని తను అనుకున్న ఫీల్డ్లో పైకి ఎదిగి మగవారి కంటే కూడా తను గ్రేట్ అని నిరూపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రత్యేకంగా ఇది ఫెసిలిటేట్ చేసినటువంటి అందరికీ కూడా మళ్ళా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ అధిష్టానానికి వందనాలు. మేడం అన్నట్టు స్త్రీలకు బస్సు కిరాయి ఫ్రీ అనగానే చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే నెలకు మన వచ్చే జీతంలో నెలకు ఒక 2% 3% బస్సు కిరాయిలకే పోయేది. అండ్ ఇంకేదంటే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తలుక్కుమన్నారు. అధికారులంతా సిద్ధం చేయగా ఇక బయలుదేరి ముందు బస్సుకు సోనియా గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొల్లు కిషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా జేవీఎస్ బాటపట్టగా సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత బస్సు ప్రయాణం అమలైనందుకుగాను స్వీట్లు అందించి సంబరాలు నిర్వహించడంతో పాటు బస్సులో ప్రయాణం చేసిన మహిళామణుల నోటిని స్వీట్లతో తీపి చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మర్రి అమరేందర్ రెడ్డి, శాంసన్ రాజు, ఆర్డి నాగేష్, ఎస్ వెంకటేష్, బాలరాజు, బాబురావు, నందికంటి రవితో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి పథకము ఇవన్నీ తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి నిజంగా చెప్పాలంటే మాకు కడుపు నిండు ఉంది. మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కానీ బ్రహ్మాండంగా ఎట్లా ఉందంటే వాళ్ళ ఇంట్లో అందరు గెలిచిన మాదిరిగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో పథకాల అమలుతో కొత్త జోష్ నిండగా ఇక రానున్న రోజుల్లో మిగతా పథకాల అమలుతో ప్రతిపక్ష పార్టీల మనుగడే కనిపించదు అన్న ధీమాతో నేతలు ఉండగా నేటి బస్సు పయనంపై కొందరు ఆనందం వ్యక్తం చేయగా మరికొందరు ఫ్యామిలీ ప్యాకేజీ ప్లీజ్ అంటూ చెప్పడం విశేషం.
విద్యార్థిని విద్యార్థులు తమ ఆటపాటలతో అదరగొట్టారు. వారిలో ఉన్న ప్రావీణ్యత చూసి అతిథులే ఆశ్చర్యపోగా తమ వంతుగా ఎల్లవెలలా మీకు తోడు అంటూ సభాముఖంగా ప్రకటించేశారు. పోటాపోటీగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపు సాధించేందుకు క్రీడాకారులు పోటీ పడగా వారిలో ఉన్న క్రీడా నైపుణ్యం అదరహో అనిపించింది. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహ ప్రత్యేక జోనల్ లెవెల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 2023-2024 పై ప్రత్యేక కథనం. కంటమెంట్ బోయినపల్లిలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాల 9 జిల్లా జోనల్ లెవెల్ క్రీడా పోటీలు అట్టహాసంగా పూర్తయ్యాయి. బోయినపల్లి క్రీడా మైదానంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా బోర్డు సీఓ మధుకర్ నాయక్, అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కంటమెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9 జిల్లాల క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫస్ట్ ప్రత్యేక ఆహ్వానంగా నిలిచింది. అతిథులు స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించగా వివిధ జిల్లా నుంచి వచ్చిన వందలాది క్రీడాకారులు తమ గెలుపు కోసం పోటీ పడ్డారు. జోనల్ లెవెల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, క్యారం బోర్డ్, టెన్నికాయిడ్తో పాటు పలు పోటీలను నిర్వహించారు. సోమవారం రోజున ఫైనల్స్ జరుగుతుండగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కంటమెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన తెలిపారు. కంటమెంట్ పరిధిలోని గ్రౌండ్ల అభివృద్ధికి తమ వంతు కృషి జరుగుతుందని, యువత మత్తు వైపు దృష్టి పెట్టకుండా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయంటూ కంటమెంట్ సీఓ మధుకర్ నాయక్ తెలిపారు. గ్రౌండ్లో మెరుగైన సదుపాయాలు కల్పించడం తమ బాధ్యతని, త్వరలో అన్ని మైదానాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి క్రీడాకారులకు పుట్టినిలుగా ఉన్న కంటమెంట్ పేరును నిలబెడతామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సంధ్యారాణి, స్పోర్ట్స్ అధికారిని జ్యోతి, కంటమెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ సుధీర్, హైదరాబాద్ జిల్లా ఏటీటీఓ గోపాల్, క్రీడా ఆర్గనైజర్ బాలునాయక్, సిఎస్ఏబి సభ్యులు సతీష్ రవి, మణిరాజ్, బాపూజీ నగర్ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లాలుతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, టీచర్స్, పీటీలు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థుల్లో మరింత జోష్ నింపేలా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు ఈ ఆటల పోటీలకు శ్రీకారం చుట్టగా విద్యార్థిని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా పోటీలు సాగగా విద్యార్థినిలు చేసిన లంబాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పది సంవత్సరాలు నిరీక్షణ. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు సంవత్సరాలుగా ఎదురుచూపు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. వాడవాడలా సోనియా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించేందుకు నాయకులు పోటీ పడ్డారు. సాదాసీదాగా నిర్వహించే వేడుకలు కాస్త హంకో ఆర్భాటంతో తాము కాంగ్రెస్ నాయకులమంటూ చాటి చెప్తూ నిర్వహించారు. కంటోన్మెంట్లో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలకు ఆ నేత అతిథిగా మారారు. వాట్ల వారిగా ఆ నాయకుడికి ప్రాధాన్యత కల్పించారు. ఇంతకు ఎవరా నాయకుడు? వాచ్ ద స్టోరీ. అక్కడా నేనే, ఇక్కడా నేనే, ఎక్కడైనా నేనే అన్నట్టుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ ప్రత్యక్షమయ్యారు. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ లో పలు చోట్ల నిర్వహించిన వేడుకలకు పార్టీ శ్రేణులు బొల్లు కిషన్ ను అతిథిగా ఆహ్వానించారు. తనను ఆహ్వానించిన ప్రతి చోటుకు వెళ్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సైతం బొల్లు కిషన్ తో జతకట్టి పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరామానగర్ స్టాచ్ వద్ద స్కూల్ విద్యార్థుల సమక్షంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను జరిపారు. సీనియర్ నాయకులు శాంసన్ రాజు, వినోద్, ఎస్ వెంకటేష్, నజీర్ బాయ్, హైదర్, సదన్న, హర్షాఫ్, బాలరాజ్, నాగరెడ్డి, పవిత్రన్ రెడ్డి, టైసన్ బాయ్, జగేర్, షమీర్ బాయ్, యాదగిరితో పాటు సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, బొల్లు కిషన్ వెంట పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెళ్లిన చోటల్లా ఘనస్వాగతం పలుకుతూ బొల్లు కిషన్ చేకెక్కించి పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. మూడో వార్డు బాలంరాయ్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అష్రఫ్, రమేష్లతో పాటు పలువురు సీనియర్ నాయకుల సారథ్యంలో వేడుకలు నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినోత్సవ సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రానిచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందని బొల్లు కిషన్ అన్నారు. త్యాగాలకు మారుపేరు సోనియా గాంధీ అని కొనియాడారు. 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిందని బొల్లు కిషన్ అన్నారు. చేసిన ఘనత వారికే దక్కిందని, ఎందుకంటే వారి చరిత్ర, వారి కుటుంబ చరిత్ర, త్యాగాల చరిత్ర. ఎందుకంటే ఈరోజు ఒక కార్పొరేటర్ పదవి కోసము అహర్నిశలు పడే ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత మరి వారికే దక్కుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. కంటమెంట్ 5వ వార్డులో సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. గాంధీనగర్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అతిథిగా బొల్లు కిషన్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సోనియా గాంధీ సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 10 సంవత్సరాల్లో నేడు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని గజ్వేల్ భరత్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచి సంబరాలు చేశారు. జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద బొల్లు కిషన్ సారథ్యంలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని, రాష్ట్ర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొల్లు కిషన్ కోరారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణిలో నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో తమ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు. బలహీనంగా ఉన్న చోట పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ కాంగ్రెస్ కు వన్నె తీసుకొస్తున్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నాయకుల సందడితో పార్టీ క్యాడర్ లో నూతన జోష్ నెలకొంది. బొల్లు కిషన్ వార్డుల వారీగా సీనియర్ నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణిలో చర్చకు దారి తీసింది. బొల్లు కిషన్ ఏదైనా హామీ వచ్చిందా లేక పార్టీపై అభిమానంతో చేస్తున్నారా అనే దానిపై చర్చ కొనసాగుతుంది. రెండో వార్డు కృష్ణానగర్ ఉప్పలమ్మ దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టుకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు కనుల పండుగగా సాగాయి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కంటోన్మెంట్ ఆరో వార్డు సీతారాంపురంలోని శివ పంచాక్షరి దేవాలయంలో కార్తీక దీపోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సహస్ర దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు రకాల పూలతో అలంకరించి చుట్టూ దీపాలు ఏర్పాటు చేసి భక్తితో పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విద్యావతి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిప్పర్మెంట్ శంకరయ్య, గోపాల్ గౌడ్, గోవింద్, గోవర్ధన్, అంజమ్మ, రామలక్ష్మి, చరణ్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా ఆలయంలో కార్తీక దీపోత్సవ పూజలు వైభవంగా నిర్వహించడం జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. కార్తీక మాసం చివరి రోజు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 3వ వార్డు మట్ఫోర్ట్ శివాలయంలో కార్తీక మాస సమారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏకాదశ రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్ లో కార్తీక మాస పూజలు వైభవంగా ముగిశాయి. లక్ష్మీనారాయణ, రావి చెట్టు, లక్ష్మీదేవి వేప చెట్టుకు రుద్రహోమం, కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంటిలో చిన్నారులు సతాయిస్తుంటే తల్లిదండ్రులు విసిగిపోతుండటం సహజంగా కనిపిస్తుంటుంది. అదే పాఠశాలలో వందలాది మంది చిన్నారులు ఉపాధ్యాయులను సతాయిస్తుంటే ఓపికగా వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం మీరు చూసారా? తల్లిదండ్రులకు పాఠాలతో ఓపికతో ఉపాధ్యాయులు ఎలా ఉంటారు? చిన్నారులను ఎలా తమ వైపు తిప్పుకుంటారు? వారికి పాఠాలు అర్థమయ్యేలా ఏమేమి చేస్తారు అనే దానిపై ది మాస్టర్ మైండ్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి హస్మత్పేటలో ది మాస్టర్ మైండ్ స్కూల్లో లెర్నింగ్ ఈజ్ ఫన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుడిబుడి నడకల చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు లెర్నింగ్ ఈజ్ ఫన్ కార్యక్రమంలో పాల్గొని ఆశ్చర్యపోయారు. పిల్లలకు అతి సులువుగా అర్థమయ్యేలా భాషా విధానంతో ఉపాధ్యాయులు చేస్తున్న బోధనలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. గుడ్ మార్నింగ్, యాక్చువల్లీ ఫన్ గా ఉంది అండ్ గుడ్ యాక్టివిటీస్ విత్ పేరెంట్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. పిల్లలతో ఎలా చేయించాలి, పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి, వే ఆఫ్ స్కిల్స్ అనేది తెలిసాయి. స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తమ పిల్లలు చదవటం లేదని, తమ పిల్లలకి ఏమీ రావటం లేదని, తమ పిల్లలకి హోంవర్క్ ఇవ్వడం లేదని ఇలా వస్తున్న ఫిర్యాదులతో ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. తమ పిల్లలతో పాటు తల్లిదండ్రులను సైతం క్లాస్ రూమ్ లో రోజు చిన్నారులుగా మార్చేశారు. వారి పిల్లల స్థానంలో తల్లిదండ్రులకు పాఠాలు బోధిస్తూ చిన్నారులకు అతి తేలిగ్గా అర్థమయ్యే విధానాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం రూపొందించిన విధానంతో ముందుకు సాగటం జరుగుతోందని ప్రిన్సిపల్ గీత అన్నారు. మేము లెర్నింగ్ ఈజ్ ఫన్ దట్ యాక్టివిటీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ ద పేరెంట్స్.
and that is very enriching and experiential. How the child will learn in the school, parent also is experiencing by coming and doing it by themselves. మొదటి నుండి బేసిక్స్ పై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ది మాస్టర్ మైండ్ స్కూల్ ప్రత్యేకంగా రూపొందించిన గైడెన్స్ ప్రకారం ముందుకు సాగడం జరుగుతోందని, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ అందించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా తయారు చేయడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఓకే, వాళ్ళు పిల్లోడు అయ్యేసేసి వాళ్ళ పిల్లల్లాగా అయ్యి ఆ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారన్నమాట. సో అది మెయిన్ అవుట్కమ్ ఫర్ దిస్ లెర్నింగ్ ఇస్ ఫన్ అన్నమాట. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో చోటు సంపాదించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అభిమానులు సత్కారాలతో ముంచెత్తారు. మంత్రి పదవి చేపట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన శిష్యుడు పిడమర్తి రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు దంపతులు శనివారం కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు శాంసన్ రాజు తెలిపారు. అందరిలా కేక్లు కట్ చేసి వేడుకలు జరపకుండా అనాథాశ్రమంలోకి వెళ్లి అనాథల మధ్య కేక్ కట్ చేసి వారికి కడుపు నుండి అల్పాహారం అందించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల గద్దర్ నిర్వహించారు. బన్సీలాల్పేటలోని అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. అనాథాశ్రమంలో ఉంటున్న వారికి అల్పాహార బిందు అందించారు. ఆశ్రమ నిర్వాహకులను వెన్నెల అభినందించారు. విద్యార్థుల కోసం ఆశ్రమాన్ని నెలకొల్పి సేవలందిస్తున్న వారి సేవలు ఎంతో గొప్పవని ఆమె అన్నారు. పుట్టినరోజుల పేరుతో డబ్బు వృధా చేసే కన్నా అనాథలకు సేవ చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకోవాలని వెన్నెల సూచించారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ప్రారంభం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం రోజున ఇది మా ప్రభుత్వం ఇస్తున్న కానుక అంటూ మహిళలకు స్వీట్లు పంచి సంబరాలు చేశారు. బోయినపల్లి చౌరస్తా, హస్మత్పేట్ చౌరస్తాల్లో టీపీసీసీ సెక్రటరీ దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అతిథిగా సీనియర్ నాయకుడు బండి రమేష్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు స్వీట్లు అందించారు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్, షైన్ షా, జయమ్మ, సదా, జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. తండ్రి తనయులు పోటీ పడ్డారు. అధికారంలోకి వచ్చామన్న ఆనందం వారిలో కొండంత ధైర్యాన్నివ్వగా ఓటమి చెందిన వెనక్కి తగ్గేదేలే అంటూ తీగుళ్ల కుటుంబంపై బాణాలు ఎక్కుపెట్టారు. మాట మీద నిలబడే ప్రభుత్వం తమ ప్రభుత్వం అంటూ ఇక 24/7 మీ సేవలో ఆల్వేస్ వెల్కమ్ అంటూ ఆహ్వానాన్ని పలికారు. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల్లో ప్రజల ముందుకు రావడమే కాదు, ఇక వేళ్లవేళలా ప్రజల మధ్యలో కాంగ్రెస్ నేతలు ఉంటామంటూ తెలియజేశారు. నియోజకవర్గంలో అధికారంలో లేకున్నా ప్రభుత్వంలో మాత్రం మేమే అంటూనే అంతకుమించిన అధికారాలు మా చెంతనే లభిస్తాయంటూ సికింద్రాబాద్ ప్రజానీకానికి భరోసాను అందిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిని అందించింది. ఆదం కుటుంబ సభ్యులు, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆదం సంతోష్ కుమార్ సారథ్యంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ నేతృత్వంలో అడ్డగుట్ట, సీతాఫలమండి డివిజన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ స్టాండ్లో ఉత్తేజం నింపేలా స్పీచ్ అందించడంతో పాటు ఇక మన ప్రభుత్వంతో మన పనితనం చూపెడదామంటూ వారిలో కొత్త జోషులు నింపారు. ముందుగా అడ్డగుట్ట డివిజన్లోని రియో పాయింట్ హోటల్ వద్ద ఈ రోజు రెండు పథకాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అమలవుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ వేడుకలు నిర్వహించారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గణేష్, గంటరాజు, సంతోష్, హరిమూర్తి, దర్శన్, అమీర్ కుమరమతో పాటు పలువురు పాల్గొన్నారు. పథకాల అమలు తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆదం సంతోష్ కుమార్ తెలియజేశారు. ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం మనది కాబట్టి అందరికీ ఏ అవసరాలున్నా కానీ అందుబాటులో, నేనే కాదు నా కుటుంబం మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. నేను ప్రచారంలో కూడా తెలియజేశాను, మీకేమున్నా ఆదం కుటుంబం మీ వెంట ఉంటుందని చెప్పాను. అదే ప్రకారంగా ఈరోజు ఆధారపడకుండా మళ్ళా నేను ప్రజల్లో పాటు నేను తిరుగుతున్నాను. ఆదం సంతోష్ కుమార్ తనయుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ తీగుళ్ల కుటుంబంతో కయ్యానికి సైతం సై అంటున్నారు. యువతలో ఆయనపై క్రేజ్ పెరిగిపోగా తనదైన మాటల శైలితో పద్మారావు తనయుల బెదిరింపులకు తాము సహించబోమంటూ హెచ్చరించారు. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని సీతాఫలమండి చౌరస్తాలో ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించడంతో పాటు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కొండల సందీప్ రాజు, చక్రం బబ్లు, అనిల్, షకిల్, వాయిద్దన్, తుమ్మరాజు, కార్తీక్ ప్రతాప్, జలాల్, చారికృష్ణతో పాటు పలువురు పాల్గొనగా తమ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే సహించేది లేదని, తమ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలంటూ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు ఆదం సృజన్. పద్మారావు గారి మీద, వాళ్ళ కొడుకు రామేశ్వర్ గౌడ్ గారి మీద హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి మీడియా ముఖంగా మీరు ప్రెస్లో మాట్లాడారు. అదేవిధంగా మేము చెప్తున్నాము, ఎవరు కూడా ఆధారపడద్దు, మేమున్నాము, మేము మీ బిడ్డలము, ఈ సికింద్రాబాద్ ప్రజలు అందరూ కూడా మేము మీ ఎంట ఉంటామని తెలియజేస్తున్నాము. మేము
నిత్యం 24/7 మీకు అవైలబుల్ ఉంటాము. ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అట్టొచ్చని మేము తెలియజేస్తూ ఓటమి నుంచి నేర్చుకున్న పాటలతో ఇక ప్రభుత్వంలో తమ పనితనం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూనే అధికార పార్టీ తమదే అన్న బలంతో ఇక ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణతో ఆదం కుటుంబ సభ్యులు సిద్ధం కాగా మరి వారి ప్రయాణం ఎలా సాగుతుందో వేచి చూడాలి. తమ పార్టీ తమ పథకాలతో ఆ మహిళా నాయకురాలు మరింత జోష్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. సనత్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా నీలిమ తన కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తన మార్కు బదిలీ చేసుకునేలా పలు కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సనత్నగర్ బస్టాండ్లో కోటా నీలిమ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. రామ్గోపాల్పేట్ డివిజన్ నల్లగుట్టలో నిరుపేద మహిళలను చీరలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, 6 గ్యారంటీ పథకాల కార్డు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కోటా నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మల్లికార్జున్, సురేష్, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బేగంపేట డివిజన్ రసూల్పురా, బన్సీలాల్పేట డివిజన్ సీసీ నగర్, బాలాపూర్, పద్మారావు నగర్ తదితర ప్రాంతాల్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కోటా నీలిమ సారథ్యంలో నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ వినీత ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నిరుపేద మహిళలకు గిఫ్ట్ బాక్స్లను వినీత అందజేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. మోండా ట్యూషన్ రెంజిమెంటల్ బజార్ కాళికామాత దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లికిషన్ అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు అల్లాడి గౌరీశంకర్, నాగేశ్ యాదవ్, బాబురావు, శ్రీనివాస్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేబీఎస్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు వెన్నెలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలందరికీ స్వీట్లు పంచిపెట్టారు. మారేడుపల్లిలోని డెఫ్ అండ్ డెప్త్ స్కూళ్లలో కాంగ్రెస్ యూత్ నాయకుడు ఆది సందీప్ కుమార్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. అతిథిగా బొల్లు కిషన్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోండా ట్యూషన్ అంబేద్కర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వారన్నారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ పాల్గొని వేడుకలు జరిపారు. ఇందిరాగాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకురాలు వెన్నెలతో కలిసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేశారు. సల్మాన్, రామకృష్ణ, అంజయ్య, నల్లరాజు, ధర్మేందర్ బజీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్లో మారుతి గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీనియర్ నాయకుల కృష్ణ, బలవంత్ రెడ్డి, సదానంద్, శ్రీనివాస్, ఓం ప్రకాష్, రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. యువ నాయకుల ఆహ్వానంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే లాసినందితను సన్మానాలతో ముంచెత్తారు. బోయినపల్లి డైమండ్ పాయింట్ గ్రాండ్ సెలం రెస్టారెంట్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత ప్రారంభించారు. యువ నాయకుడు టింకుగౌడ్ ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లాసినందిత నివేదితలను గ్రాండ్ సెలం రెస్టారెంట్ నిర్వాహకులు షేక్ అజీం, షేక్ హుసేన్, షేక్ ఆదిల్లు ఘనంగా సత్కరించారు. నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని లాసినందిత సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, మాజీ సభ్యుడు పాండు యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజరన్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ బిర్యానీ, తందూరి, అరేబియన్, చైనీస్, మగ్లాం, కబాబ్తో పాటు తెలంగాణ రుచులు తమ రెస్టారెంట్లో లభిస్తాయని నిర్వాహకులు షేక్ అజీం తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ గంగపుత్ర సంఘం లైన్లో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బోరు, డ్రైనేజ్ తదితర సమస్యలు నెలకొన్నాయని టిఎన్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందితకు వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టిఎన్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. నరసింహ, నాగరాజ్, భిక్షుపతి, నగేష్ యాదవ్, దర్శన్ కుమార్, సావిత్రితో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.